మెదక్ జిల్లా విల్దుర్తి మండలంలోని చెట్టి గ్రామంలో నాయకులు వార్డు మెంబర్లు గ్రామ పెద్దల సహాయంతో గ్రామంలోని 22 మంది ఆటో డ్రైవర్లకు బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కొంతమంది ఆటో డ్రైవర్లకు సహాయం చేశామని లాక్డౌన్ కారణంగా దినసరి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న మరికొంతమంది ఆటో డ్రైవర్లను గుర్తించి మేమంతా ఏకమే వారిని ఆదుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని గ్రామ పెద్దలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చందం లక్ష్మీ నరసింహులు, ఉప సర్పంచ్ శ్వేత వెంకటరెడ్డి, వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు జంగిటి రాములు, పడిగే శేఖర్, శెట్టి నరసింహులు, నాగిరెడ్డి, నాయకి కిషోర్ పాల్గొన్నారు. తృప్తిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు మా గ్రామము తరపున మా గ్రామ పంచాయతీ మెంబర్స్, గ్రామంలో ఉన్నటువంటి దాతలు కలిసి ఈరోజు వాళ్ళ కష్టాలను గుర్తెరిగి మేము మాకు తోచిన విధంగా బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళకి ఏదో ఉపశాంతి, 4 రోజులు ఎక్కగలుగుతారు అనేటువంటి ఆలోచనతో ఇవ్వడం జరిగింది. ఇది మా గ్రామం తరపున, మా పంచాయతీ సభ్యుల తరపున, మా గ్రామ పెద్దల తరపున అందరం ఇది ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నదని కోరుతున్నాం. ఈ కరోనా వైరస్ కారణంగా ఈ లాక్డౌన్ విధించడం వలన ఆటో కార్మికులకు చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది. పాపం వాళ్ళు రోజు ఎంతో కష్టపడితే కానీ మా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోలేకపో ఉన్న పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ కారణంగా వాళ్ళకి ఎటువంటి బిజినెస్ లేకపోవడం వలన మా తరఫున ఈ చిన్న సహాయాన్ని అందించడం జరిగింది. గ్రామంలో ఆటో ఓనర్లు ఏమి ఈ కరోనా వల్ల ఏ పనులు చేసుకోనందున ఇంతకుముందు మా దగ్గర ఒక 40 పైన ఉండెను ఆటో ఓనర్లు. వాళ్లకు సిరపుగా 20 అందాదనే వాళ్ళు ఇచ్చినట్టు వచ్చింది. తతిమ వాళ్ళకు ఇవ్వాలని కొంతమంది మెంబర్లు, కార్యకర్తలు, ఉప సర్పంచి, గ్రామ యువకులు కొంతమంది కలిసి వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంగా పంపిణీ చేయడం జరిగింది.